మాధ్యమాలు భాష అంటే మాధ్యమాలు అనేటువంటివి ప్రతి చాప్టర్లో ఉంటాయి. అయితే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి భాష మన ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నటువంటి తెలుగు భాషకు సంబంధించి ఎలా ఇది పుట్టింది, దీని లక్షణాలు ఏంటి, భారతదేశంలో ఈ తెలుగు భాష యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రాచీన తెలుగు భాష ఎలా ఉండింది, అంటే ప్రాచీన తెలుగు భాషగా ఏర్పడడానికి ముందు ద్రవ రూపం నుంచి ఘన రూపానికి ఎలా రూపాంతరం చెందింది, ఆ తర్వాత ప్రాచీన తెలుగు భాష ఏ విధంగా స్థిరీకరించబడింది, ఆ ప్రాచీన తెలుగు భాష నుంచి ఆధునిక సమాజ అవసరాల కోసం, నేటి సమాజం కోసం ఆధునిక తెలుగు అనేటువంటి దాన్ని ఎలా మనం మనిషి అనేటువంటి వాడు, లేకపోతే ఈరోజు సంఘజీవి అనేటువంటి మానవుడు ఎలా వృద్ధి చేసుకున్నాడు, ఈ ఆధునిక భాషలో కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యావహారిక భాషలోనికి తెచ్చుకోవడం కోసం ఎలా మనం మార్పులు చెందాము, అదేవిధంగా ఈరోజు తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు భాష ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మాండలిక భేదాలతో కనబడుతుంది. ఈ మాండలిక భేదాలు అనేటువంటివి ఎంతవరకు భాషకు ఉపకరిస్తాయి, లేకపోతే ఎంతవరకు భాషకు ఇబ్బంది కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ తెలుగు భాషలో జరిగినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోగాలను చర్చించుకుంటూ పోతే ఈ అధ్యాయం పూర్తవుతుంది. ఇది మిత్రులారా ఈ అధ్యాయాన్ని మనం చర్చించుకోవడానికి ముందుగా ఈ ప్రణాళిక ప్రకారం ఈరోజు మనం వెళతాం అనేటువంటిది మీకు ముందుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ మూడవ యూనిట్ ఫస్ట్ పేపర్లో మూడవ యూనిట్లో మొదటగా మనం భాషను గురించి తెలుసుకోకపోతే ఒక మాధ్యమాలకు సంబంధించి లేకపోతే అధ్యాపకత్వాన్ని నిర్వర్తించేటువంటి నిద్రలేసినప్పటి నుంచి ఈ తెలుగు సంబంధించినటువంటి పదజాలం పైన పట్టున్నటువంటి పట్టు సాధించుకోవాల్సినటువంటి మనం వీటి గురించి మాట్లాడుకోకపోతే ఈ ప్రణాళిక లేకపోతే ఈ డిప్లొమో సరైనటువంటి ఒక దిశానిర్దేశాన్ని అందించలేదేమో అనేటువంటి ఉద్దేశంతో పాఠ్య ప్రణాళికలో ఈ సిలబస్ని పెట్టినట్టున్నారు గతలు. సరే, దాన్ని బట్టి మనం ఈరోజు మనం అనుకున్నట్టుగా ఈ అంశాలన్నిటినీ ఒక నాలుగు క్లాసుల్లో చర్చించుకున్నాం. భాష ఎలా పుట్టింది అనేటువంటి దాని దగ్గర నుంచి ఇక్కడ ప్రసార మాధ్యమాలన్నిటికీ కూడా ప్రాణవాయువు ఏంటండి? ఈరోజు మనం మీరందరూ కూడా ఉన్నారో లేకపోతే రాబోతున్నారో, ఈ ప్రసార మాధ్యమాలన్నిటికీ కూడా ప్రాణవాయువు, మనిషికి ప్రాణవాయువు ఆక్సిజన్ అయితే ప్రసార మాధ్యమాలకు ప్రాణవాయువు భాష. మరి ఈ భాష అంటే ఏంటి? మాట. ఓకే, అలాగే మాట లేకపోతే పలుకు లేకపోతే భాష ఇది. మరి ఈ ప్రసార మాధ్యమాలకు కానీ ఈ పాఠాలు చెప్పడానికి కానీ వీటన్నిటికీ మనిషి ఒకరినొకరు భావాలను తెలియజేసుకోవడం కోసం కానీ ఉపయోగపడేటువంటిది భాష. ఈ భాష ఎలా పుట్టింది? మన భాష కావచ్చు, ప్రపంచంలో ఏ భాష అయినా కావచ్చు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది? అసలు భారతదేశంలో ఎన్ని వందల భాషలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని వేల భాషలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని భాషలు ఉన్నాయి? అందులో మన తెలుగు భాష యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు మనకి మాధ్యమాల్లో కనిపిస్తున్నటువంటి తెలుగు భాష, ఇందాక నేను దాశరథి గారు చెప్పినట్టు ఈ రూపాన్ని పొందడం కోసం ఎన్ని పరిణామాలను ఎదుర్కొంది, ఎన్ని ప్రయోగాలను ఎదుర్కొంది, ఎలా వికాసం పొంది, ప్రాచీన తెలుగు భాష ఎలా శాసనాలలో నుంచి, ప్రజల నోళ్ళలో నుంచి, రాజుల యొక్క ఆస్థానాలలో నుంచి, శాసనాలలో నుంచి, గ్రంథాలలో నుంచి, మళ్ళా ప్రజల్లో నుంచి, మళ్ళా ఈరోజు వ్యవహారికం వరకు, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి భాష వరకు రూపుదిద్దుకోవడంలో ఎలాంటి మార్పులు చేర్పుల్ని పొందింది? అసలు ఆ రోజు ఉన్నటువంటి భాషకి ఈరోజు ఉన్నటువంటి భాషకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ భాష ఇలా మారిపోవడానికి కారణాలేంటి? తెలుగులో ఉన్నటువంటి మాండలికాలేంటి? మాధ్యమాలు లేకపోతే మీడియాల్లో పనిచేసేటువంటి వాళ్ళు దేన్ని అనుసరించాలి? ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి భాష విషయంలో? పత్రికల్లో చూస్తూనే ఉన్నాం, నిన్న ఒక పత్రికలో చూసాం, ఏది తెలుగు
ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది తెలుగు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది తెలుగు. సరే, ఆ చర్చ మనం మళ్ళా చివరిలో ఈ 12 రోజులు క్లాస్ అయిపోయే లోపల ఏదో ఒక సందర్భంలో దాని గురించి కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే మనం ఈరోజు సమకాలీన సమాజంలో వెళుతూ ఉన్నాం. సమకాలీన సమాజంలో వెళుతూ ఉన్నామంటే సమకాలీనత అంటే ఏంటి అంటే, గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానానికి ఒక వంతెనను నిర్మించుకుంటూ మనిషి అనేటువంటి వాడు చేసేటువంటి ప్రయాణమే సమకాలీనత. గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, వర్తమానానికి వంతెనను నిర్మించుకుంటూ ఉండాలి. ఈరోజు ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. అంటే సమకాలీన సమాజంలో ఉన్నటువంటి మనం భాష విషయంలో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలను కూడా ఒక 4-5 నిమిషాలు చర్చించుకోవాల్సినటువంటి సందర్భం. తర్వాత చివరి చర్చించుకున్నాం, అది ఇప్పుడు కాదు. ముందు మనం భాష ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఈ విషయాలను చెప్పడం అనేటువంటిది ఈ 3వ యూనిట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక ఈరోజు మనకి మాధ్యమాల్లో కనపడుతున్నటువంటి ఆ భాషను మనం చూస్తే అంతా తెలుగే, అంతా తెలుగు భాషే. కానీ ఈరోజు మాధ్యమాల్లో మనకు కనపడుతున్నటువంటి 3 రకాల మాధ్యమాల్లో 3 రకాలైనటువంటి భాష కనపడుతుంది. మరి అంతా తెలుగు భాషే అయితే, తెలుగు భాష అయినప్పటికీ కూడా ముద్రణ అంటే పత్రికల్లో ముద్రిత రూపంలో కనపడేటువంటి భాష ఒక ప్రత్యేకంగా ఉంటుంది. దానికి ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ, అంటే అన్నిటికీ కూడా మనం చూసుకోదాంట్లో ప్రేరణార్థకాలు, ఈ అర్థకాలు, ఉదార్థకాలు, తుమనార్థకాలు, సంక్లిష్ట వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, ఇలా అన్నిటికి సంబంధించి వ్యంగ్యము, వెటకారము, హాస్యము. కాబట్టి ఈ అన్నిటినీ కూడా మేళవించుకొని ఈరోజు భాష అనేటువంటిది పత్రికల్లో ఒక రకమైనటువంటి స్రవంతిలాగా, ఒక నది పాయలాగా పోతూ ఉంది తెలుగు భాష. ఇక శ్రవణ మాధ్యమైనటువంటి రేడియో ఉంది. రేడియో అనండి, ఎఫ్ఎం అనండి, ఇంక ఈరోజు వచ్చినటువంటి రకరకాలైనటువంటి బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీలో భాగంగా వీటిలో వినపడేటువంటి భాష మరో విధంగా ఉంటుంది. వేగంతో ప్రయాణిస్తూ, ఒక రాకెట్ వేగం అనడాలేం కానీ రైలు వేగంతో ప్రయాణించేటువంటి ఒక వేగంతో వెళ్ళేటువంటి ఎఫ్ఎం రేడియోల భాష వేరు. అదేవిధంగా మనకి 103.0 అది మిగిలినటువంటి ఆకాశవాణి ప్రభుత్వ రంగాల నుంచి వచ్చేటువంటి అందులో ఉన్నటువంటి భాష, అంటే ఒక శ్రవణ మాధ్యమంలో తీసుకుంటేనే 2 రకాలుగా నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ముద్రిత రూపంలో వస్తున్నటువంటి పత్రికల్లో వచ్చేటువంటి భాష ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్లో, ఒక చక్కనటువంటి వస్త్రధారణ వేసుకున్నటువంటి మనిషిలాగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఇక 3వది దృశ్య మాధ్యమాల్లో కనపడుతున్నటువంటి టీవీ కావచ్చు, లేకపోతే ఇంకొక సినిమా కావచ్చు, ఇంకొక దాంట్లో కావచ్చు, ఇందులో కనపడుతున్నటువంటి భాష. ఈ 3 భాషల్ని ఒక్కసారి మనం ఎప్పుడన్నా పరిశీలించామా, గమనించామా? ఇదంతా కూడా తెలుగు భాషే, ఇందులో సందేహం లేదు. అయితే ఈ భాషలో ప్రయోగించేటువంటి ఈ తెలుగు భాష, లేకపోతే ఈ మీడియాలో ప్రయోగించేటువంటి ఈ 3 సాధనాల్లో ఉపయోగించేటువంటి భాషలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించామా? గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ 3 కూడా వేరు వేరుగా మనకు కనపడతాయి, వేరు వేరు లక్షణాలుగా, విలక్షణ రూపాలతో కనపడతాయి. వినపడేటువంటిది ఇలా చదివేటప్పుడు మనకు అర్థమవచ్చేమో, కానీ దాని నిర్మాణం ఒక రకంగా ఉంటుంది. రేడియోలో ఉన్నటువంటి వాక్య నిర్మాణం ఒక రకంగా ఉంటుంది, దృశ్య మాధ్యమాల్లో ఉన్నటువంటి నిర్మాణం ఒక రకంగా ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? మరి ఇన్ని రకాలుగా మనకు కనపడడానికి ఏంటి అంటే, ఈ భాష పొందుతున్నటువంటి క్రమ పరిణామమే. జీవనది లాంటి ఈ భాష, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నదిది ఒకే రూపం ఉండదు. ఒక దగ్గర వంకలు తిరుగుతుంది, ఒక దగ్గర పల్లంలో చాలా ప్రశాంతంగా ప్రవహిస్తుంది, కొండలు మెట్టలు వచ్చినప్పుడు రకరకాలుగా ప్రవహిస్తుంది. నది ఏ విధంగా అయితే రకరకాలైనటువంటి మార్పులకు లోనవుతుందో, అంటే ఇప్పుడు నదులు ఎక్కడున్నాయలే, కాలువలు ఎక్కడున్నాయలే, మొత్తం ఆక్రమణలకు గురైనాయి అని చెప్పి మన మిత్రులు, పత్రికా సోదరులు, విలేకరు సోదరులు అనుకోవచ్చు. కానీ అది కూడా ఒక మార్పే కదా. ఆ నది యొక్క రూపాన్ని, లేకపోతే నది యొక్క గమనాన్ని, నది యొక్క దిశను, నది యొక్క దశను నిర్ణయించేటువంటి పరిస్థితులు ఈరోజు మనిషి ఉన్నట్టే, ఆ తర్వాత దాని యొక్క ముంపుకు మనిషి గురి అవుతున్నట్టే భాష కూడా
రకరకాలైనటువంటి మార్పులకు మనుషులు చేసేటువంటి మార్పులకు లోనవుతుంది. మనుషులు చేసేటువంటి మార్పులకి భాష లోనవుతుంది అంటే తప్పకుండా లోనవుతుంది. మనిషి చేత సృష్టించబడినటువంటి ఈ భాష, భాష ఎవరి చేత సృష్టించబడింది అనేటువంటిది చెప్తాను, మళ్ళా చెప్పుకున్నాం ఇందులో భాగం. కాబట్టి మనిషి చేత సృష్టించబడినటువంటి ఈ భాష, మనిషి చేత రకరకాలైనటువంటి లేకపోతే వ్యవస్థ చేత, సమాజం చేత, ఒక గ్రూప్ ఆఫ్ లేకపోతే ఒక సమూహం చేత మార్పులకు లోనవుతూ ఉంది. మార్పులకు లోనయ్యి దాన్ని ఇదే నిజమైంది అనేటువంటిది ఒక ప్రచారం అనేటువంటిది మొదలవుతుంది. కాబట్టి వీటన్నిటిని గురించి తెలుసుకోవాలంటే ముందు ఎలా ఉండింది మన భాష, ముందు ఎలా పుట్టింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ రావడం అనేటువంటిది ఆశ. ఈరోజు మనం చూస్తున్నట్టు మిత్రులారా, మనిషికి సమాజంలో ఉన్నటువంటి అన్ని జీవుల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుణం, ఆ గుణమే భాష. అంటే జంతుజాలం నుంచి మనిషిని వేరు చేసేటువంటి ఏకైక సాధనం భాష. చాలామంది మనం సందర్భమో అసందర్భమో ఏదైనా కూడా కానీ చాలామంది మృగాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తే జంతువులే మనకంటే గొప్ప అనిపించొచ్చేమో కానీ వాటి నుంచి మనల్ని వేరు చేస్తున్నటువంటి ఒకే ఒక సాధనం, అవి మాట్లాడలేవు, మనం మాట్లాడతాం. పశుపక్షాదులు అనేటువంటివి మాట్లాడలేవు, మనిషి మాట్లాడతారు. కాబట్టి మనిషికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే భాష. అయితే ఈ భాషకు సంబంధించి ఎలా పుట్టింది అనేటువంటిది మేము మనం అందరం కూడా ఒకసారి ఆలోచించేస్తే అందరికీ తెలుసు. కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదా లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవ దశ నుంచి మనిషి గుంపులు గుంపులుగా కొండ లోయల్లోనూ లేకపోతే నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఎలాగో ఒకలాగా జీవించేవాడు అని చెప్పి మనం అనుకున్నాం. అలా జీవిస్తున్నటువంటి మనిషి మెల్లగా అవసరాల కోసం, పరస్పర భావ వ్యక్తీకరణ కోసం తొలి దశలో ఏం చేసి ఉంటాడు, ఎలా చేసి ఉంటాడు అంటే ఏదో అరుపులు అరిసి ఉంటాడు, పక్షుల జంతువులు అరిసినట్టు. ఆ అరుపుల ద్వారా తన యొక్క ఆ సంజ్ఞల్ని లేదా సందేశాన్ని మనసులో ఉన్నటువంటి ఏమైతే అతను చెప్పదలుచుకున్నాడో వాటిని చెప్పుకుండొచ్చు, లేకపోతే చేతులతో చప్పుళ్ళు చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి నోటితో ఒక కూని రాగాలాంటివి, లేకపోతే ఒక రకమైనటువంటి ఒక్కొక్క సందర్భాన్ని చెప్పడం కోసం, ఒక్కొక్క విషయాన్ని వివరించడం కోసం. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే, అంటే మనం ఆలోచించడం కాదు, ఇది భాషా శాస్త్రవేత్తలు ఆలోచించి ప్రతిపాదించినటువంటి అంశాలు. అంటే గుంపులు గుంపులుగా అనాగరిక దశలో మనిషి ఉన్నప్పుడు, ఆటవిక దశలో మనిషి ఉన్నప్పుడు తన యొక్క భావాన్ని, తన యొక్క ఆలోచనని, తను ఏం చెప్పదలుచుకున్నాడో అవతల వ్యక్తికి అని చెప్పడం కోసం చప్పుళ్లను, గొంతులో రకరకాలైనటువంటి వాటిని ఏమంటారు ధ్వనులను చేయడం ద్వారాను ఇలా మనిషి అనేటువంటి వాడు చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ముఖ యంత్రంలో, అంటే ముఖ యంత్రం అంటే ఇదేదో కొత్త యంత్రం కాదు, వాళ్ళ పెదవేళ్ళ దగ్గర నుంచి దంతాలు, ఆ నాలుక, ఆ లోపల ఉన్నటువంటి అంగిలి, ఇంకా లోపలికి వెళ్తే ఉన్నటువంటి నాదతంత్రులు లేదా ఓకల్ కార్డ్స్, ఇలాంటి లోపల ఉన్నటువంటి ఈ రకరకాల సాధనాలని ముఖ యంత్రంలో ఉన్నటువంటి అవయవాలు అని చెప్పి పిలుస్తారు. ఈ ముఖ యంత్రంని మార్చడం వల్ల, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఏదో కొన్ని ధ్వనులను ప్రత్యేకంగా సృష్టించుకొని ఉంటాడు ఆ వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా. అంతే కదా, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా. ఇప్పుడు మనకి వేడి ప్రాంతాల్లో నాలుక లేకపోతే చలి ఉండదు కాబట్టి కొంచెం నాలుక పెడచగట్టకపోవడం లేకపోతే మొద్దుబారిపోవడం, ఒక ఐసు తిన్నాం అనుకోండి, చల్లటిది ఐసు, ఐసు తిన్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాట ముద్దు ముద్దుగా ఉంటుంది. భాష ఎందుకు ముద్దు ముద్దుగా ఉంటుందంటే నాలుక అంతా కూడా ఒక రకమైనటువంటి స్పర్శ జ్ఞానాన్ని పోగొట్టుకొని ముద్దుగా తయారవుతుంది. ఆ విధంగా ముద్దుగా తయారు కావడం వల్ల భాష, మనం మాట్లాడేటువంటి భాషలో అది వరకు మనం మాట్లాడేటువంటి భాష కంటే కొంచెం ముద్దుగా ఉంటుంది. ఇదే అక్కడ ఇప్పుడు ఐర్లాండ్ వెళ్ళినా లేకపోతే న్యూజిలాండ్ వెళ్ళినా లేకపోతే ఇంకొక ఆస్ట్రేలియా వెళ్ళినా లేకపోతే యూకే వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి మనుషుల మధ్య ఆ అలాంటి ఉచ్చారణలో, మన ఉచ్చారణకి వాళ్ళ ఉచ్చారణలో స్పష్టతకి తేడా కనపడుతుంది. భాష ఒకటే అయినప్పటికీ మనం ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే తేడా ఉండడానికి కారణం ముఖ యంత్రంలో ఉన్నటువంటి రకరకాల అవయవాలు అనేటువంటి వాటిని సరిగ్గా చేసి లేకపోతే వాళ్ళ అలవాట్ల ప్రకారం ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడడం వల్ల ఇలాంటి మార్పులు అనేటువంటి. సరే, అది పక్కన పెడదాం, అది వేరే అంశం. కాబట్టి అరుపులు లేకపోతే ఒక రకమైనటువంటి చప్పుళ్ళు, కొన్ని కేకలు దశ నుంచి
కొన్ని సంకేతాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంకేతాలు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ముఖయంత్రంలో కొన్ని వేల సంవత్సరాల తర్ఫీదు వల్ల ఒక తరం ఇంకో తరం ఇంకో తరం ఇలా తర్ఫీదు పొంది ఆ సంకేతాలు కాస్త మెల్లమెల్లగా భాషగా ఏర్పడింది. అది ప్రపంచంలో ఏ ఏ ప్రాంతంలో అయినా కావచ్చు, అది భారతదేశంలో కావచ్చు, భారతదేశం బయట కావచ్చు, ఎలాగైనా సరే ఇలా భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి అంశం ఏంటంటే ఇలాంటి సంజ్ఞల నుంచి, చప్పుళ్ళ నుంచి, అరుపుల నుంచి, కేకల నుంచి, ఒక రకాల కూని రాగాల నుంచి భాష అనేటువంటిది క్రమపరిణామం చెందింది. ఇది సమాజంలో సమిష్టి సంపదగా రూపాంతరం చెంది అందరమే వాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి అంశం. సరే, భాష అనేటువంటి పదానికి చాలామంది చాలా నిర్వచనాలు చెప్పారు. ఇందులో చాలా విషయాలు మీకు తెలుసున్నప్పటికీ కూడా ఒక్క విహంగ వీక్షణం చేసుకోవడం అనేటువంటిది అవసరం లోపలికి వెళ్ళి. ఒకటి, సంస్కృతంలో భాష అనేటువంటి ఈరోజు ఈ మనం వాడుతున్నటువంటి ఈ పదం, భాష అనేటువంటి పదం మనకి దేశీయమైనటువంటి సంస్కృత భాష భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అనేటువంటిది చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి పరిస్థితి. మెసపటోమియాలో ఒక భాష, చైనా లోయల్లో ఒక భాష, అదేవిధంగా గ్రీస్ ప్రాంతంలో ఒక భాష, భారతదేశంలో ఉన్నటువంటిది సంస్కృతం రూపం ప్రాచీనమైనది అనేటువంటిది అనేక మంది మ్యాక్స్మూలర్ లాంటి భాషావేత్తలు, విదేశీ భాషావేత్తలు, యాస్కూల్ లాంటి స్వదేశీ భాషావేత్తలు అందరూ కూడా నిర్ధారించినటువంటి అంశం భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి భాషగా సంస్కృతం అనేటువంటిది ఉంది అని చెప్పి నిర్ధారించినటువంటి అంశం. అయితే ఇది భాష అనేటువంటి సంస్కృతం అంతా కూడా ధాతుజన్య భాష, విద్య అనేటువంటి ధాతువు నుంచి విద్య, విద్వత్తు, వేదస్సు, కాంతి ఇలాంటి పదాలు అనేటువంటివి రకరకాలైనటువంటి పదాలు పుట్టినట్టుగానే ఒక ధాతువు నుంచి, భాష అనేటువంటి ధాతువు నుంచి భాష అనేటువంటి పదం. మరి దీనికి అర్థం ఏంటి అంటే నిఘంటువులు ఈరోజు మనకు చూపిస్తున్నటువంటిది భాష అంటే మాట్లాడేది లేకపోతే మాట్లాడబడేది, మనిషి చేత ఉచ్చరించబడేది, ఇది మనకు నిఘంటువులు ఇస్తున్నటువంటి అర్థం, అందరికీ తెలిసినటువంటిది. అయితే ఈ భాషను ఎలా నిర్వచించాయి అంటే సంస్కృతమే ప్రాచీనమైన భాష అంటున్నాం భారతదేశంలో, సరే దానికంటే ద్రవిడ భాష ముందు అని కొన్ని ఆధారాలు ఇటీవల కాలంలో వచ్చినటువంటి సందర్భం. ఆ చర్చ మనకు అవసరం లేదు, మనకి అది ద్రవిడ భాష అయినా సంస్కృత భాష అయినా ఏదైనా భాషే కాబట్టి ఈ భాషకు సంబంధించినటువంటి మనకి సంస్కృతంలో నిర్వచనం కనబడుతుంది. భాష అంటే ఏంటి, భాషను ఎలా నిర్వచించుకోవాలంటే ముందు కొన్ని నిర్వచనాలు తెలుసుకున్నాం, స్వదేశీ నిర్వచనాలని, విదేశీ నిర్వచనాలు, ఆ తర్వాత లక్షణాల్లోకి వెళ్దాం. భాష అంటే ఏంటి అంటే భాషతే ఇది భాష అంటే మాట్లాడబడేటువంటిది భాష అంటే ఇది ఒక నిర్వచనం. మనకు సంస్కృతం క్లుప్తంగా చెప్తున్నప్పటికీ కూడా మాట్లాడబడేటువంటిది భాష, మనిషి కదా మాట్లాడేది, ఈరోజు మిగిలినటువంటివి మాట్లాడలేకపోతున్నాయి. తర్ఫీదు పొందితే చిలుక కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంది. అయితే ఏం మాట్లాడుతుంది చిలుక అంటే మనం ఏది చెప్తే అది చెప్తుంది. మనిషి అనేటువంటి వాడు మెదడులో కలిగినటువంటి సృజనాత్మక ఆలోచనల ఫలితంగా అతను మెదడు నుంచి కొన్ని సంకేతాలు వచ్చి ఆ సంకేతాల ద్వారా ఏదైనా మాట్లాడగలడు. అయితే ఈ మనిషి అనేటువంటి వాడు ఏదైతే మాట్లాడగలుగుతున్నాడో అదే భాష అని సంస్కృతంలో మనకి ఇచ్చినటువంటి నిర్వచనం. అయితే ఈ భాష అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉచ్చారణ లేకపోతే ముఖ యంత్రంలో ఉన్నటువంటి అవయవాలు రకరకాలైనటువంటి కదలికల ద్వారా పుట్టినటువంటిది భాష అని మనకు భారతదేశంలో ఒక అవగాహన ఏర్పడింది. అయితే ఆయన ఎస్లర్ అనేటువంటి ఒక పాశ్చాత్య భాషా శాస్త్రవేత్త ఉన్నాడు. ఈయన ఏం నిర్వచనం ఇచ్చాడంటే ఎస్లర్ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం బుద్ధిజీవుల యొక్క అనుభవాల అభివ్యక్తే భాష. బుద్ధిజీవులు అంటే ఎవడైతే తెలివి పొందాడో, ఎవడైతే మొట్టమొదట ఆలోచించాడో అలాంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నాడో, మాట్లాడటం కోసం ప్రయత్నం చేశాడు, ఏదైతే అవతల వ్యక్తికి తన విషయాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేశాడో అదే భాష. అయితే ఈ నిర్వచనాన్ని మనం పూర్తిగా ఒప్పుకోలేము. ఇందాక మనం భాషతే ఇది భాష కంటే ఇది కొంచెం తేడాగా కనపడుతుంది. బుద్ధిజీవుల యొక్క అనుభవాలు అభివ్యక్తి భాష అంటే బుద్ధి లేనటువంటి వాడు ఉంటారా? బుద్ధి అంటే ఇక్కడ ఆలోచన. మొహంజదారలో ఉన్నటువంటి భాష సంస్కృతం కాదు. మొహంజదార గురించి నేను మాట్లాడలేదు, ఇక్కడ ఎవరో పెట్టారు. మొహంజదారాలో సంస్కృతం ఉందని నేను చెప్పలేదు. భారత ప్రాచీనమైనటువంటి దానికి సంబంధించినటువంటి చిత్రలిపి ఉంది మొహంజదారో హరప్పాలో,
ఆ చిత్రలిపికి సంబంధించి ఇంతవరకు మనం డీకోడ్ చేయలేదు. పిక్టోరియల్ స్క్రిప్ట్ అంటారు దాన్ని. పిక్టోరియల్ స్క్రిప్ట్ని మనం ఇంతవరకు భాషా శాస్త్రవేత్తలు అగస్త్యలింగం లాంటి వాడు ప్రయత్నం చేశారు, కానీ దాన్ని ఇంకా డీకోడ్ చేయడం కోసం ఇంకా ప్రయత్నం చేయలేదు. కాబట్టి నేను మొహంజదారో, హరప్ప, లోధాను, ఇంకో దగ్గర లోధాలు, ఇంకొక కాళీభంగన్లో ఉన్నటువంటి ఆధారాలు, వాటిని సంస్కృత భాష అని చెప్పలేదు మిత్రులారు. ఎవరో మెసేజ్ పెట్టారు, అర్థం చేసుకో. కాబట్టి భారతదేశంలో మనకు దొరుకుతున్నటువంటి ఆధారాల ప్రకారం ఈరోజు మనం డీకోడ్ చేసినటువంటి లాంగ్వేజ్లు ప్రాచీనమైనటువంటి భాష సంస్కృతం అనేది. సరే, ఇక ఎవరైనా సందేహాలు ఉన్నప్పుడు నేరుగా ఇట్లా మంచి ఆలోచన ఇది, అది పెట్టినప్పుడు దానికి ఏదన్నా ఉంటే వెంటనే నేను క్లారిఫై చేయడం కోసం ప్రయత్నం చేస్తాను, లేదంటే తర్వాత క్లాస్లో మనం దానికి సంబంధించి చర్చించు. సరే, ఇప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ చెప్పినటువంటిది ఏంది, బుద్ధి జీవుల యొక్క అనుభవాల అవ్యక్తి భాష అని చెప్పినటువంటి ఈ నిర్వచనాన్ని మనం తీసుకున్నప్పుడు, అంటే కొంతమంది బుద్ధిజీవులు అంటే బుద్ధితో లేకపోతే తెలివితేటలతో, బుద్ధి అంటే అక్కడ తెలివి, వినికిడి, జ్ఞానం ఇలాంటి అర్థాలు మనం తీసుకున్నప్పుడు, అలాంటివి లేకపోయినప్పటికీ కూడా కొంచెం మనిషి అనేటువంటి వాడు ఒక సమాజంలో పరిణామ క్రమంలో మాటలు అనేటువంటివి ఆటోమేటిక్గా అనుకరణ వల్ల పక్క వాళ్ళని చూసి తెచ్చుకోవడం వల్ల మాట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళంత బుద్ధిజీవులు కాకపోయినప్పుడు కూడా వాళ్ళకున్నటువంటి కాస్త కోస్త దాంట్లో ఏదో మాట్లాడతారు. కాబట్టి ఈ నిర్వచనంలో కొంచెం ఏదో లోపించినట్టు అనిపించింది. మిస్ట్రీ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, పాశ్చాత్య భాషా శాస్త్రవేత్త. ఆయన కూడా చిత్తస్థితిని వ్యక్తం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వకమైనటువంటి ధ్వనుల ఉచ్చారణే భాష అని. చిత్తస్థితిని వ్యక్తం చేయడానికి అంటే తలకాయలో అనుకున్నటువంటివన్నీ భాష రూపంలో వస్తే చంటిగాడి సినిమాలో లాగా అవుతుంది. కాబట్టి మనిషి ఏదైతే తలకాయలో అనుకుంటాడో ఆ వ్యక్తిని దాని మొత్తాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించేటువంటి ధ్వనుల ఉచ్చారణే భాష అని చెప్పి ఆయన చెప్పినాడు. ఇందులో కూడా చిత్తంలో ఉన్నటువంటి అన్ని విషయాలని వెంటనే ఉచ్చారణ రూపంలోకి రావు. సరే, ఇలా రకరకాలైనటువంటి నిర్వచనాలు చెప్పారు. భాష వచ్చిన తర్వాత ఆ భాషను చూసి ఈ నిర్వచనాలన్నీ వచ్చాయే, కానీ ఎవరు కూడా ఒక నియమనాలు ఇలా ఉంటేనే భాష అని చెప్పిన తర్వాత భాష పుట్టలేదు. నియమాలు ఏర్పాటు చేసుకొని భాష పుట్టలేదు. భాష వచ్చిన తర్వాత దానికి ఇలా ఉంటుంది అని నిర్వచనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇందులో ఏది పూర్తిగా గొప్ప నిర్వచనం, సర్వకాలమైనటువంటి నిర్వచనం, ఏది తక్కువ అనేటువంటిది కాదు. అయితే వీలున్నంత వరకు దాంట్లో ఉన్నటువంటి కొంచెం ఎలిమినేట్ చేసుకుంటూ పోయి, తీసేసుకుంటూ పోయి ఒక సరైనటువంటి నిర్వచనం దగ్గర వెళ్ళి ఆగడం అనేటువంటిది ఎప్పటికైనా అవసరం. కాబట్టి భాష ఇలా మాట్లాడాలి, ఇలా ఉంటేనే భాష అని ఈ నిర్వచనాలు కట్టడి చేయలేవు. కాబట్టి లింగ్విస్టిక్ సైన్స్ అనేటువంటి ఒక గ్రంథంలో స్టువర్ట్ వెంట్ అనేటువంటి ఒక భాషావేత్త, ఆయన ఈ లింగ్విస్టిక్ సైన్స్ అనేటువంటి పుస్తకంలో ఏం చెప్తాంటే, ఒక సమాజంలో సభ్యులు వ్యవహరించడానికి ఉపయోగించే స్వచ్ఛంద వాచిక సంకేత వ్యవస్థ భాష అంటారు. కొంచెం క్లిష్టంగా అనిపించినప్పటికీ కూడా ఒక సమాజంలో సభ్యులు వ్యవహరించడానికి ఉపయోగించేటువంటి స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థ భాష అని చెప్పి అన్నారు. సరే, పర్వాలేదు, కొంచెం వరకు మనకు దగ్గరగా వచ్చింది. ఇంకొక ఆయన బ్లాక్ అండ్ ట్రాగర్ అనేటువంటి ఆయన ఒక నిర్వచనం చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఒక సాంఘిక సముదాయం సహకరించుకోవడానికి సాధ్యమైనంత స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థ భాష. అయితే ఈ నిర్వచనాలన్నిటినీ కూడా మనం పరిశీలించిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే, భాష అనేది సమాజంలో సభ్యులు తమ భావాలని ప్రకటించుకోవడానికి ఉపయోగించినటువంటి వర్ణ, శబ్ద, ధ్వని, పద, వాక్య రూపాలతో కూడినటువంటి ఇదే భాష. అంటే ఒక వాక్యంలో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాల్లో కొన్ని శబ్దాలు ఉంటాయి, ఆ శబ్దాల్లో కొన్ని వర్ణాలు ఉంటాయి, వీటన్నిటితో కూడినటువంటిదే భాష. అంటే వాక్యాలు ఎందుకు చెప్పాలా, శబ్దాలు ఎందుకు చెప్పాలా, వర్ణాలు ఎందుకు చెప్పాలంటే, భాషలో ఒక్క వర్ణమే అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్క సైగ కూడా అవతల వ్యక్తికి తెలియజేసేటువంటి, సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మే కమింగ్ సార్ అంటారు, నేను రావచ్చా క్లాస్లోకి అని ఒక విద్యార్థి. అయ్యవారు ఏం చెప్తాడు,
నువ్వు రావచ్చు అని సంపూర్ణ వాక్యం చెప్పడం. వాస్తవానికి అయితే ఏం చెప్పాలి? అలాగే చెప్పాలి. కానీ నేను లోపలికి రావచ్చా, అనుమతిస్తారా మాస్టారు అని ఒక విద్యార్థి అడిగినప్పుడు తెలుగులో, మే కమిన్ సార్ అని చెప్పి అడిగినప్పుడు సార్ ఏమంటాడు క్లాస్లో ఉన్నట్టు ఎస్ అంటాడు, తెలుగులో అయితే రా అంటాడు. ఇప్పుడు రా అనేటువంటిది ఒకే ఒక శబ్దం, అది నోటితో నాలుకను పంటి చిగురు భాగంలో తాకించడం వల్ల, ఆ రెట్రోఫ్లెక్స్ సౌండ్ చేయడం వల్ల రా అనేటువంటి ఒకే ఒక ధ్వని వల్ల అతనికి అర్థమవుతుంది. ఇది కూడా భాషే. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక సమూహంలో ఉన్నటువంటి సభ్యులు తమ భావాలను ప్రకటించుకోవడానికి ఉపయోగించేటువంటి వర్ణ, శబ్ద, ధ్వని, పద, వాక్య రూపాల్లో వచ్చేటువంటి సంకేతపరమైనటువంటిది భాష అని చెప్పి నిర్వచనం. కాస్త మన వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక రకమైనటువంటి నిర్ణయం చేసుకుంటూ వచ్చారు. అయితే ఇందులో వర్ణం ఏంటి, శబ్దం ఏంటి, ధ్వని ఏంటి, ఈ విషయాలకు సంబంధించి కూడా మిత్రులారా మీకు అందరికీ కూడా కొంచెం అవగాహన అవసరం. రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వీటి అవసరం లేకపోవచ్చు, కానీ వీటిని భావితరాలనేటువంటివి రాబోయే రోజుల్లో ఇంకొక 10-15 సంవత్సరాల్లో వర్ణం అంటే కులం అని, శబ్దం అంటే కొట్టేటువంటిదని, ధ్వని అంటే కూడా ఒక రకమైనటువంటి చప్పుడని, ఇలా పదం అంటే కాలుతో డ్యాన్స్ చేసేటువంటిదనో లేదా పాటనో ఇలాంటి అర్థాలు వస్తాయి. కానీ భాషా శాస్త్రం దృష్టితో ఈరోజు భాషపైనే నిరంతరం బ్రతికేటువంటి మనమందరం కూడా, భాష లేకుంటే అంటే మనిషి అంతా భాషపైనే బ్రతకాల్సింది, అది కాదనడంలే. కానీ ముఖ్యంగా మన వృత్తి కూడా అదే కాబట్టి, మనం బ్రతుకుతున్నటువంటి వృత్తి కూడా అదే కాబట్టి, ఈ భాషలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వీటికి మధ్య వ్యత్యాసాలని తప్పకుండా మనం అందరం కూడా పూర్తిగా మనసులో పెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం ఈ వాటికి సంబంధించి మళ్ళా చెప్పుకునేటువంటి క్రమంలో తర్వాత వీటికి సంబంధించి చర్చించుకున్నాం. ఈ వర్ణం అంటే ఏంటి, పదం అంటే ఏంటి, పద విజ్ఞానం అంటే ఏంటి, అర్థం ఎలా మారిపోతూ ఉంది, అర్థం కాలాన్ని బట్టి మారేటువంటి అర్థాన్ని మనం ఎలా చేసుకోవాలి, ధ్వనులు ఎలా మారిపోతున్నాయి, ఈరోజు ధ్వనుల్ని ఉచ్చరించేటువంటి సమయంలో మీడియా మిత్రులే ఏ విధంగా కొళ్ళబడుస్తున్నారు ధ్వనుల్ని, అంటే నేను చెప్పేది మామూలుగా శ్రవణ మాధ్యమాల్లో కావచ్చు, దృశ్య మాధ్యమాల్లో కావచ్చు, ఏ విధంగా ఇంకొక పదాలని ఇంకొక పదాలుగా రకరకాలైనటువంటి యాంకర్ల నోట్లో పడి ఏ విధంగా భాష అనేటువంటిది పూర్తిగా తన తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం సందర్భానుసారంగా. కాబట్టి ఈ భాష ఈరోజు అత్యంత కొన్ని వేల సంవత్సరాలు కష్టపడి ఈ రూపాన్ని సంతరించుకున్నటువంటి భాషను కొన్ని సంవత్సరాలలోనే చంపుకునేటువంటి స్థితిలో సాని ఎలా పలకాలి, శాని ఎలా పలకాలి, షాని ఎలా పలకాలి, ఈ వర్ణాలు ఉత్పత్తి చెందడం కోసం, బయటికి రావడం కోసం వేల సంవత్సరాల చరిత్ర ఉంది అనేటువంటి విషయాన్ని ఇందాకే చెప్పాను. ఇలా కొన్ని వేల సంవత్సరాలు పుట్టినటువంటి ఈ వర్ణాలని, ఈ ధ్వనులని మిక్సీలో వేసినట్టు వేసి తిప్పి అన్నిటినీ ఒకే విధంగా కలిపేసేసి మాట్లాడుతున్నటువంటి కొన్ని దృశ్య మాధ్యమాలు, కొన్ని శ్రవణ మాధ్యమాలు, కొన్ని పత్రికలు, వీటన్నిటిని కూడా చూడాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ భాష అనేటువంటిది ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టుగా ఒక్కసారి పుట్టింది కాదు. ఒక్కసారి ఇప్పుడు మనకు రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, మనం రకరకాలైనటువంటి మత సిద్ధాంతాలు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉన్నాయి, దాని గురించి మనం మళ్ళా చర్చించుకున్నాం. భాష అనేటువంటిది ఒక్కసారి ఏ దేవుడో లేకపోతే ఏ మహత్యం చేతనో వచ్చినటువంటిది కాదు. భాష అనేటువంటి వాడు మనిషి సృష్టించుకున్నటువంటి సాధనం. ఇది మనం శాస్త్రీయ దృష్టితో పరిశోధకులు అనేటువంటి వాళ్ళు అనేక వందల సంవత్సరాలు పరిశోధన చేసి నిర్ధారించినటువంటి అంశం. అయితే ఎలా పుట్టింది, ఏ భాష మొదటిది అనేది ఇప్పటికీ సమాధానం దొరకనటువంటి ప్రశ్న. ఎలా పుట్టింది అనేటువంటి దానికి సంబంధించి మనం చర్చించుకుందాం తర్వాత, ఇప్పుడే ఈ క్లాస్లో కాదు నెక్స్ట్ క్లాస్లో. మొదట ఏ భాష పుట్టింది అనేటువంటిది ఈరోజు మనకి తెలియనటువంటి అంశం. ఇందాక ఎవరో మిత్రులు ఉచ్చారు మహేంజదారు సరైన ఉచ్చారణలా, హడప్ప. ఓకే, ఇక్కడ ఏంటంటే ఉచ్చారణకు సంబంధించి చాలా చెప్పుకోవాలమ్మా మనం. వర్ణాలకు సంబంధించి డా లా రా టా అనేటువంటివి రకరకాల మార్పులు పొందుతూ ఉంటాయి. హడప్ప అని జాన్సనో మార్షలో ఉచ్చరించుండొచ్చు, కానీ మనం
తెలుగు గ్రంథాలలో తెలుగు రాసేటప్పుడు తెలుగు చేసేటప్పుడు హరప్ప అని మాత్రమే మనకున్నటువంటి ఈ లిపిలో లేకపోతే వాక్యాల్లో కనబడుతున్నాయి. హడప్ప అని తెలుగు టెక్స్ట్ బుక్ లో ఎక్కడా మనకు కనపడదు. ఒక అంజిదారు అనేటువంటిది ఎక్కడా కనపడదు. ఎవరో మిత్రులు మెసేజ్ పెట్టారు. హరప్ప అనేటువంటిది వాళ్ళు ఆ రోజు నామకరణం చేసినటువంటిది జాన్ మార్షల్ 1921లో తవ్వకాలు జరిగినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పేరు. వాళ్ళు ఉచ్చారణ తగిన విధంగా వాళ్ళు పెట్టుండొచ్చు, కానీ మనం తెలుగు ఉచ్చారణకు తగినటువంటి విధంగా మనం చెప్పుకునేటప్పుడు హరప్ప అంటున్నాము, మహోంజదారో అంటున్నాము. ఓకేనా? ఒకవేళ ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి దాన్ని ఒకసారి. అలాగే పలకాలనుకుంటే మీరు అలాగే పలకండి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఎప్పుడు ఏది మొదటి భాష అనేటువంటి దానికి సంబంధించి చాలామంది పండితులు అనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో భారతీయులు ఉన్నారు, పాశ్చాత్యులు ఉన్నారు, అనేక రకాల కోణాల్లో ఆలోచించారు. అంటే మన వాళ్ళు మన రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు, వాళ్ళు వాళ్ళు విదేశీయులు రకరకాలైనటువంటి, అంతా కూడా ఈ 19వ శతాబ్దంలో జరిగినటువంటి చర్చే ప్రయత్నాలే. అంతకుముందు భాషకు సంబంధించి భాష దైవదత్వం అనేటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది. భగవంతుడు అనేటువంటి వాడు ఒకరోజు వచ్చి భాషను ఇచ్చేసిపోయాడు మనిషికి, ఆ రోజు నుంచి మనిషి మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది ఒక ఊహ నడుస్తున్నటువంటి క్రమంలో 19వ శతాబ్దంలో అనేక మంది భాషా శాస్త్రవులు కొడప్ప అనింది ఇంగ్లీష్ వాళ్ళ, కడపని కొడప్ప అని చెప్పి మనం ఎప్పుడు పిలవలేదు, ఇంగ్లీష్ వాళ్ళు అట్ట స్పెల్లింగ్ రాసి పెట్టారు. రాజహమండ్రి కొడప్ప అని మనం కాదు పలికింది, కడపను కొడప్ప అని చెప్పి పలికింది మనం కాదు, తెలుగు వాళ్ళం కాదు. ఎవరో మెసేజ్లు పెడుతున్నారు, ఒకసారి మళ్ళీ దాని గురించి చర్చించుకున్నాం మనము. కడపను కొడప్ప అని చెప్పి మనం ఎప్పుడు పిలవం. మీరు ఒకసారి కడపకి వెళ్ళి చూడండి, కడపనే అంటాం. కొడప్ప అనింది ఇంగ్లీష్ వాళ్ళు, రాజహమండ్రి అని చెప్పింది ఇంగ్లీష్ వాళ్ళు, బెటర్ గుంట అని చెప్పింది ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదు. కాబట్టి ఈ వేరే వాళ్ళు పలికినటువంటి భాషా పదాలని మనం వాళ్ళకి వాళ్ళకే వదిలేద్దాం, మన భాషను మనలాగా మాట్లాడుకుందాం. కొడప్ప అని చెప్పి ఎవరు అనరు, స్పెల్లింగ్ మాత్రమే వాళ్ళు ఇంగ్లీష్ ఆంగ్లే వాళ్ళు అలా రాసుకున్నందువల్ల అలా ఉంది. అది కొడప్ప అని ఉన్నా కూడా మనం మాత్రం కడపే అని చెప్పి పిలుస్తున్నాం. ఓకే, తర్వాత చర్చి పక్కన పెట్టేస్తే, ఇక్కడ భారతీయులు విదేశీయులు రకరకాల వాళ్ళు. అది ప్రశ్న మీరు చివరి అడగండి, మాట్లాడుకున్నాం, ఏ ఇబ్బంది ఏమి. కాబట్టి ఈ రకరకాలుగా చేసి రకరకాలైనటువంటి సిద్ధాంతాలను చేసుకుంటూ వచ్చారు. మనకి హిందువులు సంస్కృతాన్ని మొట్టమొదట భాష అని చెప్పి లేకపోతే భారతీయులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, మహమ్మదీయులేమో అరబ్బీ మొదటి భాష అని చెప్తారు, క్రైస్తవులేమో ఇబ్రూ అనేటువంటిది మొదటి భాష అని చెప్పి చెప్తారు. సరే, వీళ్ళందరూ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, మత దృష్టితో చూసినప్పుడు అది ఇబ్రూ కావచ్చు లేకపోతే అరబ్బీ కావచ్చు లేకపోతే సంస్కృతం కావచ్చు, ఇవీటిని భగవంతుడు అనేటువంటి వాడు ఒకరోజు వదిలేశాడు అని చెప్పి చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం, మనకి ఈ సంస్కృత భాషకు సంబంధించి భారతీయ భాషలను కూడా శైవం ప్రకారం ఒక సిద్ధాంతాన్ని చెప్తాడు. శివుడు అనేటువంటి వాడు ఆకాశంలో నాట్యం చేస్తూ ఉంటే ఆ నాట్యం చేసే క్రమంలో అక్కడి నుంచి ఆయన యొక్క ధమరకురం నుంచి ఆ చేతిలో ఉన్నటువంటి ధమరకం నుంచి రకరకాల ధ్వనులు అనేటువంటివి పడ్డాయి. ఆ పడేటువంటి ఆ ఢమరకం నుంచి పడినటువంటి ఆ ధ్వనులను భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే పండితులు లేకపోతే ఆ రోజు ఎవరైతే ఉన్నారో బుద్ధిజీవులు అనేటువంటి వాళ్ళు స్వీకరించారు, విన్నారు, విన్న తర్వాత దాన్నే స్వీకరించి భాషగా రూపాంతరం చెందించారు అని చెప్పి చెప్పారు. అయితే ఇక్కడ శివుడు ఆకాశంలో లేకపోతే కైలాసంలో నాట్యం చేయడం ప్రయత్నం చేసినప్పుడు ఆ డమరకు నుంచి పుట్టినటువంటి, అంటే మన వాళ్ళు చెప్పినటువంటి భాష ఎలా పుట్టింది అనేటువంటిది, భారతీయులు చెప్పినటువంటి ఈ సంస్కృతం మొదటి భాష లేకపోతే సంస్కృతం ఎలా పుట్టింది అనేటువంటి దానికి సంబంధించి చెప్పే క్రమంలో చెప్పేటువంటి ఒక సిద్ధాంతం. ఆ శివుడు డమరకం వాయించేటప్పుడు ఆ డమరకంలో నుంచి హయవరట్ రుణున్ ఏ ఓం అయ్యౌచ్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సూత్రాలు కింద పడ్డాయి. వాటిని మనకి మహేశ్వర సూత్రాలు అనేటువంటి పేరుతోటే వాళ్ళు సిద్ధాంతీకరించారు. ఈ హయవరట్ అయువున్ రులుక్ అనేటువంటి వాటిలో నుంచి ఆలో నుంచి మొదట ఆ ఈ ఊ హ ఏ క ఇలాంటివన్నీ కూడా 14 ఉన్నాయి మొత్తం ఆ మహేశ్వర సూత్రాలు.
ఆ మహేశ్వర సూత్రాలే ఆ తర్వాత క్రమంలో భాషగా అభివృద్ధి చెందిందని చెప్పి మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంస్కృత భాషకు సంబంధించి ఎలా పుట్టింది అనేటువంటిది చెప్పారు. అలాగే మనకి ఇస్లామిక్ వాళ్ళు చెప్పేటువంటి వాదం ఒక రకంగా ఉంటుంది, క్రైస్తవులు చెప్పేటువంటి వాదం, ఏ వాదం ఎలా ఉన్నా ఇది శాస్త్రీయం కాదు, భాషను ఒక్కరోజు ఉన్నట్టుండి దేవుడు భూగోళంలో లేకపోతే భూమి పైన కుమ్మరించలేదు అని మనం ఇందాకటి నుంచి చెప్పుకున్నటువంటి అంశం, భాషా శాస్త్రవేత్తల కూడా నిర్ధారించినటువంటి అంశం. అలా కుమ్మరించినట్లయితే ప్రపంచం అంతా ఒకే దేవుడు ఉంటాడు కాబట్టి ఒకే భాష ఉండాలి. ఇన్ని భాషలు అనేటువంటివి ఉండవు, ఇన్ని మాండలికాలు అనేటువంటివి ఉండవు, ఇన్ని రూపాలు అనేటువంటివి ఉండవు. సరే, దైవతత్వం భాష కాదు, భాషను దేవుడు సృష్టించలేదు, మనిషే సృష్టించుకున్నాడు అనేటువంటిది సర్వత్రా అందరూ కూడా అంగీకరించినటువంటి అంశం. కొన్ని వేల సంవత్సరాల పరిణామంలో రకరకాల మార్పులు చేర్పులు ఉండి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఏ భాష అయినా, అది తెలుగు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది ఏర్పాటైంది అనేటువంటిది మనం గమనించుకుంటున్నాం. తర్వాత భాష దేవుడు పుట్టించినప్పుడు మరి ఎలా పుట్టింది అది కూడా చర్చే కదా, మరి అది కూడా మార్గం చెప్పాలి కదా. భాషావేత్తలు దేవుడు పుట్టించలేదని చెప్పిన తర్వాత మరి ఎవరు పుట్టించారండి, ఎలా పుట్టించారండి, ఎలా పుట్టిందండి అనేటువంటి దానికి సంబంధించి రకరకాల వాదం జరిగాయి. లిబ్నీజ్ అనేటువంటి ఒక పండితుడు బౌ అనేటువంటి ఒక వాదాన్ని ప్రతిపాదించాడు. అంటే ఈ వాదం ఏం చెప్తుందంటే, పక్షులు జంతువులు మనుషులు అందరూ కూడా కలిసి జీవించేటువంటి క్రమంలో వాటి యొక్క అరుపులు అనేటటువంటి మనిషితో పాటు ఎక్కువ ఈ సహజీవనం చేసేటువంటివిగా పశుపక్షాదుల్లో కుక్కలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లులు ఇటువంటివన్నీ కూడా అందులో నుంచి ఈ బౌ ఓ అనేటువంటి అంటే పశుపక్షాదులను మనిషి అనుకరించడంలో నుంచి ఒక భాష పుట్టింది అనేటువంటిది ఒక వాదం చేశాడు. అది ఎవరు కూడా అంగీకరించలేదు. ఎట్టా దాన్ని ఒక కుక్క అరిసిన దాన్ని బట్టు, ఒక పులి అరిసిన దాన్ని బట్టు, ఒక పిల్లి అరిసిన దాన్ని బట్టు, ఒక కోడు లేకపోతే ఒక చిలుక ఒక పక్షో అరిసిన దాన్ని బట్టి మనిషి అనుకరించి భాషను సృష్టించడం అనేటువంటిది సాధ్యం కాదు అని వదిలేశారు. తర్వాత మ్యాక్స్ ముల్లర్, ఇందాక మనం చెప్పినాం కదా, మ్యాక్స్ ముల్లర్ డింగ్ డాంగ్ అనేటువంటి ఒక వాదాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఈయన ఏమంటాడంటే, ధ్వనికి అర్థానికి సంబంధం లేదు అని చెప్పి చెప్పాడు. అంటే మనం మాట్లాడే నోట్లోంచి వచ్చేటువంటి ఈ ధ్వనికి దానికి ఉపయోగించేటువంటి పదానికి, సపోజ్ ఉదాహరణకి సెల్ అనేటువంటి పదాన్ని లేకపోతే చరవాణి అని చెప్పి ఉపయోగిస్తాం. ఈ చరవాణికి దానికి సంబంధం లేదు, ఆ అర్థానికి సంబంధం లేదు అని చెప్పి ఈ మ్యాక్స్ ముల్లర్ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే డింగ్ డాంగ్ అంటే ఏం లేదు, ఒక రకమైనటువంటి మ్యూజిక్లో నుంచి, సంగీతంలో నుంచి, ఆ కూని రాగాల్లో నుంచి భాష పుట్టుకొచ్చిందేమో అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. తర్వాత ధాతువుల్లో నుంచి పుట్టిందని చెప్పి భారతీయులు ఒక ప్రతిపాదన చేశారు. అది కొంతవరకు సమంజసమే. సంస్కృత భాష ధాతువుల నుంచి పుట్టింది, కానీ ద్రవిడ భాషలన్నీ ధాతువుల నుంచి పుట్టాయి. అంటే ధాతు జన్య భాషలు ఉన్నాయి, ధాతు జన్యం కానిటువంటి భాషలు ఉన్నాయి. అంటే కొన్ని భాషలకి ధాతువాదం ఉపయోగపడుతుంది. ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా, సపోజ్ ఇంగ్లీష్ కూడా ఇండో ఆరియన్ లాంగ్వేజెస్లో భాగం కాబట్టి, కాబట్టి ధాతువాదాన్ని యాస్కుడు లేకపోతే మ్యాక్స్ ముల్లర్ కొంతమంది ప్రతిపాదించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ముడి రూపం నుంచి పదాలు పడతాయి, ముడి రూపం నుంచి, ఇందాక చెప్పినట్టు విద్ నుంచో, భాష నుంచో, భూ నుంచి రకరకాలైనటువంటి భూమి ఇట్లాంటి రూపాలు పడతాయి. ఆ ముడి అయినటువంటి దాని నుంచి, ధాతువు నుంచి అనేక పదాలు పడతాయి. ఆ పదాలే మెల్లమెల్లగా వాక్యాలుగా మారాయని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొన్ని భాషలకు అది సరిపోతుంది, కానీ అన్ని భాషలు అలా పుట్టాయి అంటే ఒప్పుకోలేదు కొంతమంది భాషా శాస్త్రవేత్తలు. కొంతమంది చెప్పినట్టు కొన్ని రాగాల నుంచి, ఇప్పటికీ మనం గమనిస్తూ ఉంటాం బట్టలు ఉతికేటప్పుడు లేకపోతే కష్టంతో కూడినటువంటి పనులు చేసేటప్పుడు, స్తంభాలు ఎత్తేటప్పుడు, పడవలు నడిపేటప్పుడు, లేకపోతే నాట్టు వేసేటప్పుడు రకరకాలైనటువంటి రాగాలు తీసుకుంటూ ఉంటారు మనిషి. అంటే ఈరోజు పాటలు వచ్చినాయి కానీ పాటల కంటే ముందు బట్టలు ఉతికేటప్పుడు సోమ్ అనేటువంటి శబ్దాలు, స్తంభాలు బరువైనటువంటి, అంటే ఇప్పుడు పొక్లెండర్లు వచ్చేసినాయి, రకరకాలైన వచ్చినాయి కాబట్టి ఆ శబ్దాలు లేవు, కానీ గతంలో కట్టెలు పగలేసేటప్పుడు కావచ్చు ఈ ఐలేస శబ్దాలు, ఇవన్నీ కూడా భాష యొక్క పూర్వ రూపంలో సంగీత లయాత్మకమైనటువంటి దాంట్లో నుంచి ఈ భాష పుట్టింది
అవే మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ భాషగా ఏర్పడిందని చెప్పి రకరకాలైనటువంటి వాదాలు చెప్పారు. అయితే ఈ వాదాలు ఎన్నున్నా కూడా ఎలా ఉన్నా కూడా నోమ్ చామ్స్కీ అనేటువంటి ఆయన ఒక వాదాన్ని తీసుకొచ్చి చెప్పాడు, స్వతసిద్ధ వాదం అనేటువంటిది. ఆయన నోమ్ చామ్స్కీ చెప్పినటువంటి దాన్ని చాలామంది భాషా శాస్త్రవేత్తలు అందరూ కూడా అంగీకరించారు ఈ స్వతసిద్ధ వాదాన్ని. ఈ వాదం ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి బహువో వాదం కానీ, డింగ్ డాంగ్ వాదం కానీ, యహోహి వాదం కానీ, అలాగే రకరకాలైనటువంటి ఈ వాదాలన్నీ కూడా పోయాయి. ఈయన చెప్పినటువంటివన్నీ, ఈయన చెప్పినటువంటి ఈ సహస్యద్ధ వాదం ముందు మనిషి పుట్టుక అనేటువంటిది ఏ విధంగా అయితే జరిగిందో సహజ సిద్ధంగా, ఆ విధంగా ఆ మనిషి అనేటువంటి వాడి యొక్క మనసులో కలిగినటువంటి భావాలు కూడా సహసిద్ధంగానే కలుగుతాయి. మనిషి సహసిద్ధంగా పుట్టినట్టే, మనిషి తలకాయలో సహసిద్ధంగా ఆలోచనలు కలిగినట్టే, అదేవిధంగా భాష కూడా ఆ ఆలోచనకు అనుగుణంగా మెల్లమెల్లగా ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క వర్ణం, సాగదీయత, ఎగదీయత, ఉశ్వాస, నిశ్వాసాలు, ఇలాంటి వాటి యొక్క ప్రయత్నం యొక్క కొనసాగింపుగా మెల్లమెల్లగా భాష పుట్టుకొచ్చింది సహజ సిద్ధంగా మనిషి యొక్క ముఖ యంత్రంలో నుంచి అని వాదాన్ని అందరూ కూడా అంగీకరించారు, స్వతసిద్ధంగా పుట్టింది అనేటువంటి దానికి సంబంధించి. అదేవిధంగా ఏ భాష ముందుది, ఏ భాష వెనకది అనేటువంటి దానికి సంబంధించి కూడా రకరకాల ప్రయోగాలు జరిగాయి. మా భాష ముందు పుట్టింది, లేకపోతే మా నాగరికతలో ఉన్నటువంటి భాష ముందు పుట్టిందని చెప్పి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం ఒకటి. నెమటికస్ అనేటువంటి రాజు ఇంకా ఒక అడుగు ముందేసి ఒక పిల్లవాడిని తీసుకెళ్ళేసేసి పుట్టినప్పుడే అడవిలో వదిలేస్తారు, పుట్టినటువంటి కొద్ది రోజుల లోపలనే అక్కడే స్వచ్ఛందంగా పెరగడానికి అవకాశాలు కల్పిస్తారు. ఏ మనిషి అతనితో సాచర్యం లేకుండా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తారు. చిట్ట చివరికి ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయి మాట్లాడడానికి వచ్చినప్పుడు అబ్బాయి బేకస్ అనే పదాన్ని ఉచ్చరించాడంట. బేకస్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించినప్పుడు ఆ పదం ఏ భాషలో ఉందో అని చెప్పి మొత్తం అంతా కూడా భాషావేత్తలకి అందరికీ లేఖలు రాసి పంపిస్తే అది హిబ్రూ భాషలో ఉంది అని చెప్పి చెప్పారు. బేకస్ అంటే రొట్టె అనే అర్థం వచ్చింది, కాబట్టి హిబ్రూ భాషలో ఉంది అంటే, కాబట్టి నేను ఒక ప్రయోగం ద్వారా హిబ్రూ భాష ప్రపంచంలో అన్ని భాషలకి మూలం అని ఆయన ఒక సిద్ధాంతాన్ని చేశారు. మరి ఆ సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించగలం, ఎలా ఒప్పుకోగలం? కాబట్టి ప్రపంచంలో ఒకే భాష అన్నిటికీ మూలం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్క నాగరికత ప్రాంతంలో ఒక్కొక్క భాష అనేటువంటిది విలసిల్లింది, అవే భాషా కుటుంబాలు అనేటువంటి వారి పేరుతోటే మన భాషా శాస్త్రవేత్తలు అనేటువంటి వాళ్ళు వర్గీకరించినటువంటి సందర్భం. కాబట్టి ఈ భాష అనేటువంటిది ఎలా పుట్టింది అనేటువంటి దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాం. భాష అనేటువంటి దానికి సంబంధించి ఎలా ఉంటుంది, భాష అనేటువంటిది ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది, అందులో భాగంగా మన తెలుగు భాష ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది అనేటువంటి తెలుసుకోవడం కోసం జరిగేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నటువంటి అంశం.